కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకేపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గణేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, కవర్లు నిషేధించాలని, అందుకు వ్యాపారులు సహకరించాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే 100,000 రూపాయలు జరిమానా విధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి తిరుమల, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని వెనకపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ రోజు వెనకపల్లిలో ఉన్న షాపుల అందరూ ఓనర్లు, మళ్ళీ చిరు వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, అన్ని దుకాణ సముదాయ ప్రతి హోటల్లో సంబంధించిన చికెన్ సెంటర్లు అందరు సంబంధించిన వ్యాపారులంతా ఇప్పుడు మా వెనకపల్లి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. వారందరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏది మన ప్లాస్టిక్ నిషేధాన్ని అందరికీ చెప్పడం జరిగింది. ప్లాస్టిక్ లాంటిది ఎలాంటిది వాడకూడదు, ప్లాస్టిక్ వాడితే 1,00,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది, మళ్ళా పై అధికారులు వస్తే షాప్ సీజ్ చేయడం జరుగుతుందని వారందరికీ చెప్పి వారందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క షాపుకి ఇవాళ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు నుండి మా వెనకపల్లి గ్రామంలో స్వచ్ఛ ప్లాస్టిక్ నిషేధంగా వారందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొని మా గ్రామ పంచాయతీ తరఫున తీర్మానం కూడా చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ మన ప్లాస్టిక్ నిషేధానికి మా గ్రామ పంచాయతీ తరఫున మా పాలకవర్గ సభ్యులు, మా ఉప సర్పంచి, మా గ్రామ ప్రజలు అందరి అత్యధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేసిర్రు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.